కొత్త కొత్త విధానాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ అలోపతికి ఇవన్నీ పక్కన పెట్టేసి మన న్యాచురోపతి న్యాచురల్ వేలో మనం ఎలా ఆరోగ్యవంతులుగా అవుతామో అన్న దాని గురించి ఇక్కడ జరుగుతున్న కృషి అద్భుతం. అటువంటి ప్రదేశంలో వచ్చి ఇటువంటి స్వచ్ఛమైన వాతావరణంలో వచ్చి జాతీయ జెండాను ఎగరవేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు శ్రీ రావు గారికి, డాక్టర్ నాగరాజ్ గారికి, మీ అందరికీ కూడా, శ్రీ అజయ్ గారికి, తర్వాత ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా గురువర్యులు శ్రీ ఏకే ఖాన్ గారు, మిత్రులు ప్రసాద్ గారు, వీరందరూ కూడా ఇక్కడికి రావడం గొప్ప అనుభవం. అందుకనే మనిషి ఎప్పుడూ కూడా తన ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలన్న ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రగతి ద్వారా, ప్రగతి రిసార్ట్స్ అంటారు కానీ ప్రగతి అన్నది ఒక వెల్నెస్ సెంటర్ అని నేను ఎప్పుడు అంటున్నాను. ప్రగతి సుధామ, ప్రగతి సుధామ అన్న ఆ పేరుతో రావు గారు అనేక సంవత్సరాల నుంచి మేము కలుస్తున్నాము, కలిసి పనిచేసాం కొన్ని చోట్ల. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యం, తర్వాత చేసి వ్యవసాయం, ఆ తర్వాత ప్రజల యొక్క సంక్షేమం పట్ల ఆయన ఎప్పుడు కూడా మక్కువ కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తి సాన్నిధ్యంలో సమయం గడపడం ఈరోజు కూడా ఒక గొప్ప అనుభవం. సో ఇసిలే ఆప్ సబ్ లోగోంకో మై స్వతంత్ర దిన్ కా బధాయా దేతా హూం. ఏక్ అచ్చా మాహోల్ మే ఆప్ సబ్ లోగ్ యహాన్ హై. ఆప్ బహుత్ సారే జగహ జగహ సే ఆప్ లోగ్ ఆయే హుయే హై ఇధర్ తెలంగాణ మే, ఔర్ యహాన్ జో పరిసర్ హై, యహాన్ కా జో మాహోల్ హై, ఇస్మే ఆప్ సబ్ లోగోంకో లాభ్ మిల్నా చాహియే, ఆప్కా భీ స్వాస్థ్య బఢ్నా చాహియే. ఆప్ జబ్ స్వాస్థ్య ఆప్కా స్వాస్థ్య అచ్చా హోగే తో ఫిర్ దేశ్ కా స్వాస్థ్య భీ అచ్చా రహేగా. ఇసిలే ఫిర్ దుబారా ఏక్ బార్ స్వతంత్ర దిన్ కే అవసర్ పర్ మై ఆప్ సబ్కో బధాయా దేతా హూ అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై. జై హింద్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు జేటీ లక్ష్మీనారాయణ గారు వచ్చారంటే ఇక్కడ మనకి ఈ చెట్లు ఇవన్నీ కూడా అవి కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. ఇక్కడ ఉండే పక్షులు, జీవరాశులు ఇవన్నీ ఎవరైతే ఒక గురువు, ఒక ఆధ్యాత్మిక చింతన ఎవరికైతే ఉంటుందో, భారతదేశం అన్నా ప్రపంచం అన్నా మక్కువ ఉంటుందో, వాళ్ళు కాలు పెడితే అది పుణ్యభూమి కూడా పులకరిస్తుందంటారు. అలాంటి పులకరించడానికి ఇక్కడ ఏకే ఖాన్ గారు, వారు చాలా వారు చేసే పనులన్నీ కూడా, వారు ఒక నిజాయితీగా ఈరోజు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు కూడా వారు ఆ నిజాయితీ, ఆ స్పష్టత, వారు తెలుగు ఎంత స్వచ్ఛంగానో వారు రాయగలరు, చదవగలరు, పోయిట్రీ కూడా చేయగలరు తెలుగు. అంత అద్భుతమైన ఇట్లాంటి సమయంలో డాక్టర్ నాగరాజు గారు అంటే ఇక మాకు వారు 350 పైన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వారు న్యాచురోపతి, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషరు, మన ఈటిలో మన దేశీయ ఏదైతే ఒరిజినల్ మెడిసిన్ ఉందో వారు దాని గురించే ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఇంత సంస్థ మన ప్రగతిలో ఒక కిరీటం లాంటిది. ఈ ఈ ఆరోగ్యానికి సంబంధించింది ఈ ఇప్పుడు జరిగే ఈ డయాబెటీస్ కానీ, ఈ బీపీలు కానీ, ఈ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే వారు అస్వస్థత నుంచి ఈ ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందంటే ప్రతి వారిలో ఒక్కొక్కటి వారు రికార్డ్ చేసి పెడుతున్నారు. ప్రతిదీ ఈరోజు మనకి రికార్డ్స్ లేవు. మనం ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, హోమియోపతి వీటికి రికార్డ్స్ లేకపోవటాన సరిగ్గా మనం ప్రజెంట్ చేయలేకపోతున్నాం. అవన్నీ రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డులో ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా, ప్రస్తుతం ఉన్నవాళ్ళది అసలు ఇట్లా వంగిపోయి నడుస్తున్నాడు మా పిఎస్ రెడ్డి గారు అని ఇలా వచ్చారనమాట. ఇలా వచ్చిన వారు డయాబెటీస్ ఎంత అండి ఆయనకి డయాబెటీస్? 160 యూనిట్స్ ఇన్సులిన్ ఇచ్చినారు. ఇప్పుడు ఈరోజు చూడండి ఎలా ఉన్నారు, స్ట్రైట్గా లెగ్ నిలబడగలుగుతున్నారు, వాకింగ్ చేయగలుగుతున్నారు. ఆ ఇన్సులిన్ 40కి వచ్చింది అంటే అట్లా క్యాన్సర్స్ కానీ, ఇంకా మీకు బీపీలు కానీ ఎన్ని రుగ్మతులు ఇవన్నీ కూడా అలోపతిని పక్కన పెట్టి అది ఎమర్జెన్సీ, దాన్ని మనం తప్పుపట్టలేదు ఎమర్జెన్సీ దాని. కానీ 95% వాడాల్సింది మన హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేద, యునాని ఇట్లాంటివి, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఇట్లాంటివి పెట్టుకున్నాక ఈ 95% మీకు ఒక్కొక్క మనిషికి ఇటు ఆయుర్వేదం, హోమియోపతి ఆర్ హోమియోపతి, న్యాచురోపతి ఆర్ న్యాచురోపతి, ఆయుర్వేద అట్లా కాంబినేషన్తో వాత, పిత, కఫ అనే దాంట్లో అత్యద్భుతమైన రిజల్ట్స్ ఇక్కడికి వస్తున్నాయి.
ఈ సెంటర్లో 95% పీపుల్ వాట్ చేసే బికాజ్ ఆఫ్ వాతావరణం. ఈ వాతావరణం వల్లనే మాకు అన్ని జబ్బులు తగ్గుతున్నాయి. ఇక్కడ అందుట డాక్టర్ నాగరాజు గారు, వారి శ్రీమతి, వారు కూడా దీంట్లో అత్యద్భుతమైన సేవ. ఆ సేవలో ఇంత అంత సేవ కాదు, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం, ప్రగతి అదృష్టంగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, అట్లాగే అజయ్ చంద్ర వారు కూడా ఇప్పుడు ఈజ్ ఎండి. ఇప్పుడు మేము చైర్మన్ అనమాట, మేము అడ్వైజ్ చేస్తున్నాం. ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా చెప్పాలంటే మన ప్రసాద్ గారు, మన రిసార్ట్స్లో ఉన్న అందరూ ఎవరైతే వచ్చారో, మన విల్లాస్ పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ మన వెల్ విషెస్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటూ మాకు సపోర్ట్గా, వారి వల్లనే మాకు ఇంత ఈ అభివృద్ధి రావడానికి కారణం అందరి యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క సపోర్ట్తో ఈరోజు ఇక్కడ ప్రగతి అంటే ప్రపంచానికి ఒక మోడల్గా తయారవడానికి మీ అందరే కారణం అని. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ప్రతి పండుగ ఇలా చేసుకోవాలని మా ఉద్దేశం. ప్రతి పండుగ మన యొక్క భారతీయ సంస్కృతిలో ఈ పండుగలు కూడా చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది, ఆరోగ్యానికి సంబంధించింది. అలాంటి ఆహారం పానీయాలు, మన యొక్క ఈ సూర్య నమస్కారాలు కానీ, ఈ టైప్ ఆఫ్ ఆహార వ్యవహారాల్లో ఎలాంటివి అనేది ఋతువులను బట్టి వారు ఇచ్చిన దాన్ని కూడా మనం తీసుకుందామని ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని మీ అందరూ వచ్చేసినందుకు ఇంకొకసారి నా ధన్యవాదాలు, కోటి కోటి నమస్కారాలు.